మీరు కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా బిడ్డకి పాలిచ్చే టైంలో మొబైల్స్, టీవీస్, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ ఇలాంటి చూసే అలవాటు ఉంటే మాత్రం వెంటనే మానుకోండి. దానికి రీజన్ ఏంటో వీడియోలో నేను వివరిస్తాను. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మెకానికల్ ప్రాసెస్ కాదండి. దాంట్లో చాలా ఎమోషన్స్, ఎన్నో మల్టిపుల్ హార్మోన్స్ ఇవన్నీ కలిస్తేనే బ్రెస్ట్ ఫీడింగ్ పాసిబుల్ అవుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ చేసే టైంలో బేబీ ఎప్పుడైతే మదర్ నిప్పులకి ల్యాచ్ చేస్తుందో ఆ టైంలో ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. బేబీ యొక్క స్మైల్, బేబీ యొక్క టచ్, బేబీ యొక్క స్మెల్ ఇవన్నీ మదర్ చూసినప్పుడే ఆవిడలో కొన్ని లవ్ హార్మోన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఈ లవ్ హార్మోన్నే ఆక్సిటోసిన్ అంటారు. ఇది బ్రెస్ట్ లో ఉన్న మిల్క్ ని బేబీకి లెట్ డౌన్ అంటే వెళ్ళేలాగా ఉపయోగపడుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ చేసే టైంలో మదర్ యొక్క ఫేస్ ని చూడడం, మదర్ యొక్క స్మైల్ ని చూడడం, మదర్ యొక్క మాటలను బేబీ విన్నప్పుడు బేబీ కూడా ఒక సెన్స్ ఆఫ్ ట్రస్ట్, ఒక రకమైన కాన్ఫిడెన్స్, ఒక రకమైన ఎమోషనల్ బాండింగ్ ఇవన్నీ ఏర్పడతాయి. ప్రాపర్ ల్యాచింగ్ పొజిషన్ కూడా జరిగిందా లేదో కదా మదర్ చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. అలా కాకుండా సెల్ ఫోన్ కనుక మదర్ చూసినట్లయితే ఆ టైంలో మొబైల్ నుంచి వచ్చే సౌండ్ వల్ల బేబీకి డిస్ట్రాక్షన్, మదర్కి కూడా డిస్ట్రాక్షన్ అవుతూ ఉంటుంది. అండ్ ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవడం వలన బేబీ ప్రాపర్గా ల్యాచ్ చేయకపోవచ్చు. కొంత పాలు తాగిన తర్వాత బేబీకి కూడా చిరాకు రావచ్చు. సో మధ్యలోనే పాలు ఆపేయడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది. బిడ్డకి పాలు ఇచ్చిన తర్వాత మదర్స్ కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతారు. దాంతో కొంచెం నిద్రలో కూడా ఈజీగా జారుకుంటూ ఉంటారు. ఈ సెల్ ఫోన్ అనేది చూడడం వలన లేదా ఏదైనా స్క్రీన్ చూడడం వలన ఆ స్క్రీన్స్ నుంచి వచ్చే బ్లూ లైట్ అనేది మెలటోనిన్ అండ్ హార్మోన్ని ఉత్పత్తి అవ్వకుండా చేస్తాయి. మెలటోనిన్ హార్మోన్ అనేది నిద్రపోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ సరిగ్గా నిద్రపోవో ఆబ్వియస్గా ప్రొలాక్టిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వదు. ప్రొలాక్టిన్ లేకపోతే తర్వాత ఫీడ్కి కావాల్సిన పాలు అనేది ఉత్పత్తి అవ్వవు. సో అందుకనే సెల్ ఫోన్స్ లాంటివి చూడడం చాలా చాలా ప్రమాదకరం. ఇవన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ థింగ్, మన పెద్దవాళ్ళనే సెల్ ఫోన్స్ని జేబులో పెట్టుకోకండి, తల కింద పెట్టుకొని పడుకోకండి. ఎందుకంటే ఎంత కొంత రేడియేషన్ అనేది వాటి నుంచి వస్తుంది. మరి మన చిన్న బేబీస్కి మనం ఫోన్ను, ల్యాప్టాప్లు, టీవీలు ఇలాంటివి దగ్గర పెడితే ఎంత కొంత రేడియేషన్ అనేది వాళ్ళకి వెళ్ళే రిస్క్ ఉంటుంది కదండి. సో వీలైనంత వరకు వాళ్ళకి ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నుంచి దూరంగా ఉండేటట్టు చూడండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీలో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, పాలిచ్చే మదర్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.